హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అనంతపూర్. సో ఈ రోజైతే టవర్ క్లా దగ్గర అప్డేట్ చేస్తున్నాము. సో టవర్ క్లా దగ్గర క్లియర్ గా చూడొచ్చు, లెఫ్ట్ సైడ్ అంటే టవర్ క్లా నుంచి లెఫ్ట్ సైడ్ చూస్తే మనము ఇక్కడ ఒక రోడ్ ఉంది. ఈ రోడ్ అయితే బంద్ చేశారు. సో ఈ రోడ్డు బంద్ చేశారు కాబట్టి శాంతి థియేటర్కి సంబంధించినటువంటి ప్లేస్ అయితే ఏదైతే ఉందో ఇదంతా కూడా కొంచెం బంద్ అయింది. అలాగే మనకి రైట్ సైడ్ రోడ్డు ఉంది కదా, ఒకసారి చూడొచ్చు. రైట్ సైడ్ రోడ్లో మనం క్లియర్గా వెళ్తాం, కాకపోతే ఈ శాంతి థియేటర్కి సంబంధించినటువంటి రోడ్డు దగ్గర అయితే పెద్ద గుంత తొగారు. ఆ గుంత మీకు క్లియర్గా చూపిస్తా. శాంతి థియేటర్, ఈ శాంతి థియేటర్కి సంబంధించి రావడానికి కూడా కష్టంగా ఉంటుంది. కాకపోతే వీళ్ళు పార్కింగ్ పక్కన ఏర్పాటు చేస్తారని మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి చూడొచ్చు పార్కింగ్ ఇక్కడ చూపిస్తా. సో శాంతి థియేటర్కి సంబంధించి ఇక్కడైతే పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి అన్నారు. ఎందుకంటే అక్కడ పోవడానికి లేదు కాబట్టి శాంతి థియేటర్ పార్కింగ్ అయితే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. చూద్దాం. సో టవర్ క్లా నుంచి లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి శాంతి థియేటర్, అలాగే బేబీ హౌస్, స్మార్ట్ జిమ్, బెంగళూర్ బేకరీ, బిఎస్ఎన్ఎల్ ఆఫీస్, అలాగే పోస్ట్ ఆఫీస్. సో వీటికి సంబంధించి ముందర చూడండి ఎంత పెద్ద గుంత తీశారు. ఎందుకు అంటే ఈ గుంత ఎందుకు తీశారు మరి వాటి ముందర అంటే కాంక్రీట్ వర్క్లు అలాగే పైప్ వర్క్ అంతా కూడా జరగాలి. సో ఎందుకంటే మళ్ళీ బ్రిడ్జి పడుతుంది కాబట్టి వాటి ముందర ఖచ్చితంగా ఇప్పుడైతే పోవడానికి అవకాశమే లేదు. ఎక్కడైనా ఉన్న పార్క్ పక్కన పెట్టుకోవాల్సింది పార్కింగ్ ఏరియా. సో థియేటర్కి సంబంధించి అయితే పక్కన ఆల్రెడీ పార్కింగ్ చూపించాను నేను. సో ఇది వచ్చేసి మనకి ఎంటైర్ పోస్ట్ ఆఫీస్, ఇక్కడ మనం ఎదురు చూస్తున్నాం పోస్ట్ ఆఫీస్, బిఎస్ఎన్ఎల్ ఆఫీస్. అంతకంటే ముందుకు వరకు ఈ గుంతలు తీశారు. ఇక్కడ చూడండి మనం గుంతలు ఎంత ఉన్నాయో, చాలా పెద్ద గుంతలు. నీళ్లు కూడా నైట్ అంతా వర్క్ జరిగింది. సో నీళ్లు ఊరాయి బాగా ఎక్కువ. సో ఇదంతా కూడా వర్క్ అయితే జరుగుతుంది, చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా షేర్ చేస్తూ ఉండండి. సో రైట్ సైడ్ బ్రిడ్జ్ మాత్రమే ఫస్ట్ కంప్లీట్ చేస్తారని చెప్పాను. రైట్ సైడ్ కంప్లీట్ చేస్తారు, ఆ రైల్వే వాళ్ళు కూడా కంప్లీట్ చేసిన తర్వాత రైట్ సైడ్ బ్రిడ్జ్ ఫస్ట్ ఓపెన్ చేస్తారు, తర్వాత లెఫ్ట్ సైడ్ బ్రిడ్జ్కి సంబంధించినటువంటి అప్డేట్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్రిల్లింగ్ త్రిలోకి సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.